2023 24లో భారతదేశపు పత్తి ఉత్పత్తి గులాబీ రంగు మరియు పురుగు ఋతుపవనాల సమస్యల కారణంగా 6% తగ్గుదలని ఎదుర్కొంటుందని గ్లోబల్ ఓవర్ సప్లై మధ్య డిమాండ్ ఆందోళనలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో వెల్లడింది. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ దానికంటే ఛానల్ని కొత్త వారు పాతవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి రైతన్నలు. థ్యాంక్ యూ. పింక్ బోల్వార్మ్ ముట్టడి మరియు తగినంత ఋతుపవన వర్షాలు వంటి కారణాల వల్ల భారతదేశంలోని పత్తి పరిశ్రమను రాబోయే సీజన్లో సవాళ్లను ఎదుర్కొంటుంది. 2023-24 సీజన్లో మునుపటి సంవత్సరంతో పోలిస్తే పత్తి ఉత్పత్తిలో 6% తగ్గుదలని పత్తి ఉత్పత్తి మరియు వినియోగంపై కమిటీ ఇటీవల అంచనా వేసింది. ఉత్పత్తి అంచనాలు చూసుకుంటే 2023-24లో పత్తి ఉత్పత్తి 316.57 లక్షల బేళ్లుగా అంచనా వేయబడింది. ఇది మునుపటి సీజన్లో 336.60 లక్షల బేళ్లుగా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడుతో సహా మధ్య మరియు దక్షిణ ప్రాంతాలలో ఉత్పత్తి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఉత్పత్తిని ప్రభావించే అంశాలు గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి, వివిధ ప్రాంతాల్లో ఋతుపవనాలు సరిగా లేకపోవడం, ఇటీవల వచ్చిన తుఫాను వల్ల పత్తి ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అతుల్ గణంత రైతులను ప్రభావితం చేస్తూ ఈ సవాళ్లను హైలైట్గా చేశారు. డిమాండ్ వర్సెస్ సరఫరా అండ్ మార్కెట్లో డిమాండ్ అండ్ సరఫరా లేని వలన ఇండియన్ కాటన్ ఫెడరేషన్ ICF కార్యదర్శి నిశాంత్ ఆషేర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రధాన ఆందోళన డిమాండ్ సరఫరా కాదు. రోజువారీగా 70,000 నుండి 1,00,000 బేళ్లు వస్తున్నప్పటికీ వస్త్రాలు మరియు దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తక్కువగా ఉండడం ఓ ముఖ్యమైన సవాల్గా మిగిలినని అతను పేర్కొన్నాడు. అంతర్జాతీయ ప్రభావం అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ప్రకారము 2023-24లో గ్లోబల్ కాటన్ ఉత్పత్తి 3% పెరుగుతుందని అంచనా వేయబడింది. అంతర్జాతీయ ధరల తగ్గుదల భారతీయ పత్తిని ఖరీదైనదిగా చేస్తుంది. ఇది దేశీయ వస్త్ర పరిశ్రమపై మరింత ప్రభావం చూపుతుందని తెలిపారు. మార్కెట్ ధర మరియు మద్దతు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తా అధికారులను కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని, దేశీయ మరియు అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు కనీస మద్దతు ధర ఆదేశాలు చూశారని హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే ఒక ఆర్టికల్ ప్రకారం అయితే 6% తగ్గుతుందని అంచనా 6% తగ్గుతుందని అంచనా వేసిన చాలా వరకు అయితే ఈ సంవత్సరం పత్తి రైతులకు నష్టాలు ఎదురు చూసాల్సి వస్తుంది. ఎందుకంటే గడిచిన 2-3 నెలలు వర్షాలు లేక అయితే పత్తి చేనులు పాడైపోయినాయి. ఉన్న కొద్ది మొత్తంలో మొన్న కురిసిన వర్షాలకు అయితే పత్తి మొత్తం పాడై ఇంకా చాలా నష్టాలు వస్తున్నాయి రైతులకు. సో ఈ సంవత్సరం చాలా బ్యాడ్గా అని చెప్పుకోవచ్చు. ఉన్న పత్తిని తీసుకొని అమ్ముకుని ఏదో ఒకలా గట్టెక్కాలని కోరుకుంటూ సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.